సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ మొదలైంది ప్రస్తుత సిజై జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల పదకొండుతో ముగిసుంది దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు సిజయ్ చంద్రచూడ్ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు కేంద్రం లాంఛనంగా ఆమోదం తెలిపిన అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తి కానున్నారు నవంబర్ పదకొండున జస్టిస్ ఖన్నా సిజయ్గా బాధితులు స్వీకరిస్తారు ఆరు నెలలకు పైగా సేవలు అందించి రెండు వేల ఇరవై ఐదు మే పదమూడున రిటైర్ అవుతారు జస్టిస్ చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఖన్నాయే